విజయనగరం జిల్లా భోగాపురం మండలం నెల్లిమర్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో జడ్పీటీసీ ఎంపీటీసీలు ఎన్నికలు జరగడం ఖాయమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్రోతు బంగారాజు తెలిపారు. స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలు మనోభావాల్ని ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్రోతు బంగారాజు మాట్లాడుతూ, వైకాపా అరాచకాలు అన్యాయాలతో ఓటర్లను ప్రలోభాలు పెట్టి టీడీపీ కార్యకర్తలను ఎక్కడ ఇబ్బందులకు గురి చేస్తారో అనే ఆలోచనలో జడ్పీటీసీ ఎంపీటీసీలు ఎన్నికలు బహిష్కరిస్తున్నామని టీడీపీ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే నాయకులు కార్యకర్తలు మనోధైర్యంతో ఇదే విధంగా పార్టీ కోసం పనిచేస్తే 12 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకోవడం ఖాయమని అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పడాల శ్రీనివాసరావు మాట్లాడుతూ, పార్టీకి అండగా ఉండి పనిచేస్తే విజయం ఖాయమని అన్నారు. భోగాపురం మండలం ఎంపీటీసీలు జడ్పీటీసీల ఎన్నికల నిమిత్తం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశం సారాంశం ఏంటంటే, మా అధినాయకుడు ఎలక్షన్ బహిష్కరిస్తున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది. మరి మన నాయకులు ఎలక్షన్ బహిష్కరిస్తున్నారు కదా, మనం ఏం చేయాలని చెప్పి మా నాయకులు కార్యకర్తలు పోటీ చేసిన అభ్యర్థులు అందరినీ కూడా ఈరోజు పిలిపించుకుని మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడం జరిగింది. మరి ఈ ఒపీనియన్లో మరి మనందరూ కూడా గెలుస్తామనే నమ్మకం మనం ఉన్నప్పుడు మనం డ్రాప్ అయితే మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మరి మనం పోటీ చేద్దామని చెప్పి టెనర్టీ మెంబర్లే కాదు, మొత్తం మెంబర్లు అందరూ కూడా పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. భోగాపురం మండలంలో 12 ఎంపీటీసీలు సాధించి మేము ఎంపీపీ సీట్లో కూర్చుంటామని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. తర్వాత మా కార్యకర్తలందరూ కూడా ఎంతో కృషి చేసి మేము ఎంపీటీసీలు గెలిపిస్తాం, నీతి నిజాయితీగా కష్టపడతాం, కష్టపడి ఎంపీటీసీలు గెలిపించి మిమ్మల్ని ఎంపీపీ చేస్తామని చెప్పి మా కార్యకర్తలైతేనేమి నాయకులైతేనేమి నాకు హామీ ఇవ్వడం జరిగింది. దాంతో మనకి మరి కొంచెం ఉత్సాహం పెరిగింది. ఈ ఉత్సాహంతో మా కార్యకర్తలందరూ కూడా ముందుకు పోయి ఖచ్చితంగా మేము భోగాపురం మండలంలో మండల పీఠాన్ని అధిష్ఠిస్తామని చెప్పి మీ మీడియా ముఖంగా